చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు పెట్టే అక్రమ కేసులు ప్రజాస్వామ్యం కాపాడలేని ముఖ్యమంత్రి రాజమౌళి, ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని ముఖ్యమంత్రి, 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 కానీ చేయలేని ముఖ్యమంత్రి, ఎంత కానీ చేయలేని ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యాన్ని అంటే జస్టిస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిప్పులాంటి మనిషిగా బతికినాడు. 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించినాడు. ప్రధాన ప్రతిపక్ష నేతగా 15 సంవత్సరాలు పనిచేశాడు. కానీ ఎక్కడ ఎలాంటి చిన్న తప్పు చేయలేదు, ఏ రోజు జైలుకి వెళ్ళలేదు, చిన్న తప్పు కూడా చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారిని కూడా 16 గంటలైనా జైల్లో పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు సిఐడిని తమ జోబి సంస్థగా మార్చుకుని సిగ్గు శరం లేకుండా ఈరోజు ఆయన్ను జైలు పంపించేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అతను తప్పు చేశాడా లేదా అని చెప్పి దాన్ని పరిశీలించి తప్పు చేసిన తర్వాత జైలు పంపించాలా. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ప్రజాస్వామ్యం లేదు, నీచాతి నీచమైనటువంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆయన తప్పులు లేకుండా జైలు పంపించారు. జైలు పంపించిన తర్వాత ఆయన తప్పులు ఇవ్వతూ ఎత్తికెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఎక్కడికి పోయినా తండోపతండాలుగా ఈ రోజు జనం రావడం మొదలు పెట్టారు. జనం బ్రహ్మాండంగా వస్తా ఉంటే ఖచ్చితంగా మాకు ఎటువంటి పరిస్థితుల్లో మేము గెలిచలేము, మా పార్టీ అధికారంలోకి రాలేదు, మా పార్టీ పని అయిపోయిందని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించారు. మళ్ళీ లోకేష్ బాబు గారిని అదే విధంగా అచ్చెన్నాయుడు గారిని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరం గారిని అదే విధంగా లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారిని కూడా ఈ రోజు జైలు పంపించాలని చెప్పి సిగ్గు శరం లేకుండా వాళ్లకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా పంపించాలని చూస్తా ఉన్నారు. ఇదే జరిగితే వైసీపీ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో ఇసిరి వేయడం తథ్యం. ఈ పార్టీ అధికారంలోకి రాలేదు, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని జైలుకు పంపించే కొద్ది తప్పకుండా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ప్రజలు వీళ్లను ఇసిరి పారేసిన రోజు దగ్గరలో ఉందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను.